ఆఫ్రికా ముందుగా ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు నేను ముందుగా ఓకే సార్ ఓకేనా ఆత్మానో నా పేరు. నేను ఎన్ఎస్సి పోస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా 22/5/2018 నుంచి భారతదేశ వ్యాప్తంగా జీడిఎస్ అంటే గ్రామీణ రకాల ఉద్యోగులు స్ట్రైక్లో పోవడం జరిగింది. కానీ ఈ తపాలా ఉద్యోగులకి 7th పే కమిషన్ ఇవ్వడం జరిగింది. అది 2016 జూలైలో ఇచ్చారు. కానీ వాళ్ళకు కూడా 2016లో పే కమిటీ వేయటం, అది 2016 డిసెంబరు అది పే కమిటీని ప్రభుత్వానికి నివేదించారు. కానీ అప్పటి నుంచి 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఆ పే కమిటీని గవర్నమెంట్ ఆమోదించలేదు. కాబట్టి ఎన్నోసార్లు మేము నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ యొక్క స్ట్రైక్ పోవాల్సిన పరిస్థితి, అది ముఖ్యంగా ఒకటే డిమాండ్ మేము పెట్టింది, జీడిఎస్ పే కమిటీని వెంటనే రిమూవ్ చేయాలనేటువంటి డిమాండ్ పెట్టాము. కానీ ఈరోజు కూడా అసలు నిన్నటి సెల్ చేస్తామని కలిసి ఇప్పటికీ ఎలాంటి చర్చలు కానీ ప్రభుత్వం పిలవలేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మండి ఏకరి మేము ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇక ఈ సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. 20 సమ్మెలకు పోతూ ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా సమ్మె మాత్రం ఉధృతంగా జరుగుతూ ఉంది, 100% సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ త్వరలో ఈ యొక్క ఏదైతే జీఎస్ పే కమిటీ ఉందో వాటిని తొందరగా దాన్ని ఇచ్చేయాలని చెప్పి దాన్ని పే కమిటీ రిలీజ్ చేయాలని, ఈ యొక్క సమ్మెని తొందరగా ఎంత తొందరగా వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, కాబట్టి ప్రభుత్వం తొందరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మా పోస్టల్ శాఖలో నా పేరు ఏం జనార్దన్ రావు, నేను పనిచేస్తున్నాను. మా డిపార్ట్మెంట్లో జీడిఎస్లో 5,000 నుంచి 6,000 రూపాయల నెల జీతంతో పనిచేస్తూ తమ సాధించాలని జీతాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుకునేటువంటి పరిస్థితి. అది గమనించి 7th CPCEలో 7th పే కమిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వారు ఏం చేశారంటే కమలేష్ చంద్ర అనే ఆయన నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ తన నివేదికను సమర్పించి 18 నెలలు కూడా నిండిపోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళు పే కమిటీని అమలుపరచడం వల్ల కేంద్ర ప్రభుత్వం గ్రేవర నిర్లక్ష్యాన్ని జాప్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. దీని గురించి మేము సర్వీస్ యూనియన్ల పరంగా ఉద్యోగుల పరంగా అనేక విన్నపాలు చేశాం, అంతేకాకుండా అనేక యాజిటేషన్స్ అనేక నిరసనలు తెలియజేశాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మా ఆందోళనలు కానీ మా విన్నపాలను కానీ పట్టించుకోకుండా ఇదే విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. 3 లక్షలకు పైగా ఉన్నటువంటి జీడిఎస్లకు న్యాయం చేకూర్చడానికి అన్ని సర్వీస్ యూనియన్లు అందరూ ఎంప్లాయీస్ కేడర్ భేదం లేకుండా అన్ని రకాలైనటువంటి అందరం కూడా మరి జేఏసీగా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఈ నిరవధిక సమ్మెలోకి నిన్నటించి వెళ్ళడం జరిగింది. మరి ఈ సమ్మె మా కమిటీని మేము సాధించుకునేదాకా ఈ నిరవధిక సమ్మెని ఇలాగే కొనసాగిస్తాము. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా ఈ ఒకే ఒక సింగిల్ డిమాండ్, వాళ్ళు డిమాండ్లతోటి మేమేమి గొంతెమ్మ కోరికలతోటి మేమేమి కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం లేదు. మేము కేవలం ఒకే ఒక డిమాండ్, మా న్యాయమైన మా జీడిఎస్ సోదరుల యొక్క న్యాయమైనటువంటి ఆ పే కమిటీని అమలు పరచాలని చెప్పేటి ఒకే ఒక సింగిల్ డిమాండ్ తోటి మేము ఈ సమ్మెలోకి దేశవ్యాప్తంగా వెళ్ళడం జరిగింది. కనుక ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళు వహించిన జాప్యానికి ఇప్పటికైనా రిలీజ్ అయిపోయి మాకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. మా ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో అది దాన్ని వెంటనే తీర్చాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము.